ఒత్తుకు ముందే పవన్పై చంద్రబాబు రాజకీయం మొదలు చంద్రబాబు నాయుడుకు రాజకీయంగా చాణక్య తెలివితేటలు ఉంటాయని ఆయన గురించి బాగా తెలిసిన వారు అంటూ ఉంటారు ఆ తెలివితేటలకు నిదర్శనాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి లోపాయకారి ఒప్పందంతో రాబోయే ఎన్నికలలో జగన్ ఓడించడానికి సిద్ధమవుతున్నారనేది అందరికి తెలిసిన సంగతి అయితే ఆ ఒప్పందంలో కూడా అనేక వ్యూహాలు తెరపైకి వస్తున్నాయి చంద్రబాబు నాయుడు తన మాస్టర్ గేమ్ ప్లాన్ ను అమలులో పెడుతున్నారు ఇక్కడ కీలకం ఏంటంటే పవన్ కళ్యాణ్ కు చంద్ర వ్యూహాల్లోని మర్మం అర్థం అవుతున్నప్పటికీ అంతకంటే వేరే గతి లేదు కాబట్టి డూడో బస్వనలాగా తల ఊపుతున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున మూడు సార్లు గెలిచిన మాజీ మంత్రి పడాల అరుణ ప్రస్తుతం జనసేనలో చేరబోతున్నారట రెండేళ్లుగా ఆమె టీడీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉన్నారు విశాఖలో ప్రారంభం కానున్న పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఈ చేరిక ఉంటుంది అలాగే విశాఖపట్నం నాయకుడు పంచకర్ల రమేష్ బాబు కూడా జనసేనలో చేరిన విషయం తెలిసిందే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలను చుట్టబెట్టేసిన ట్రాక్ రికార్డ్ పంచకర్లది తెలుగుదేశం నుంచి వచ్చి తమతో చేరినప్పటికీ వైసీపీ ఆయనకు పెద్దపేట వేసి జిల్లా సారధ్య బాధ్యతలు అప్పగించింది అయినా సరే ఆయన పార్టీని వీడి జనసేనలో చేరిపోయారు వీరి చేరికలు కొత్త అనుమానాలు పుట్టిస్తున్నాయి చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉన్న నాయకులనే జనసేనలోకి పంపి వారికి కావలసిన సీట్లను జనసేనకు కేటాయించి వారి విజయానికి తెలుగుదేశం అక్కడ సహకరిస్తుందా అనే అనుమానాలు పలువురికి కలుగుతున్నాయి పంచకర్ల పెందుర్తి నుంచి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం తరఫున గెలిచారు తరువాత కాంగ్రెస్ లోకి విభజన తరువాత తెలుగుదేశంలోకి వెళ్లి ఎలమంచిల నుంచి రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు అప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకొని జిల్లా పార్టీ అధ్యక్షుడయ్యారు అయినా పార్టీని వీడి జనసేనలో చేరారు ఇప్పుడు పెందుర్తి టికెట్ కోసం పవన్ వద్ద భరోసా తీసుకున్నట్లుగా పుకార్లు వస్తున్నాయి పడాల అరుణ పంచకర్ల రమేష్ బాబు వంటి తెలుగుదేశం మూలాలు ఉన్న వ్యక్తులు జనసేనలో చేరడం గమనిస్తూ ఉంటే అంతా చంద్రబాబు స్కెచ్ లాగానే కనిపిస్తోంది తన కోవర్టులు కొందరిని భాజపాలోకి పంపి ఒక రేంజ్ రాజకీయం నడిపిస్తున్న చంద్రబాబు ఇప్పుడు పవన్కు పొత్తుల్లో సీట్లు పంచాలి గనుక తనకు కావలసిన వారిని కొందరిని ఆ పార్టీలోకి పంపుతున్నట్లుగా పలువురు భావిస్తున్నారు సీనియర్ నాయకులు ఎగబడి వచ్చి తన పార్టీలో చేరుతున్నారని పవన్ కళ్యాణ్ అదే పనిగా మురిసిపోకుండా వచ్చిన వాళ్ళు చంద్రబాబు మనుషులు అనే అప్రమత్తతో ఉంటే ఆయనకే మంచిదని పార్టీ వర్గాలే భావిస్తున్నాయి లేదా ఇదంతా కూడా ఇరువురి అంగీకారంతోనే అమలవుతున్న వ్యూహమా అనే అనుమానాలు కూడా కొందరిలో ఉన్నాయి